వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. మహానటి చిత్రాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రను హైలైట్ చేస్తూ జెమినీ గణేశన్ ను నెగటివ్ గా చూపించారంటూ అతని మొదటి భార్య అలిబేలు కూతురు కమలా గణేశన్ ఆరోపణలను గుప్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కమలా గణేశన్ ఆరోపణలను విభేదిస్తున్నానన్నారు సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి. నాన్నను ఈ సినిమాలో విలన్ గా చూపించలేదని సావిత్రి కథ గనుక ఆ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చారే తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదంటూ క్లారిటీ ఇచ్చారామె. ఈ సందర్భంగా మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంలో కమలా గణేశన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించనన్నారు. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది, నేను ఒక కోణంలో చూసి ఉండొచ్చు అక్క, అదే కమలా గణేశన్ ఒక కోణంలో సినిమా చూసి ఉండొచ్చు, చూసిన యాంగిల్లో తేడా ఉండటం వల్లే అక్కకు అలా అర్థమైందన్నారు. అక్కకు అమ్మంటే చాలా ఇష్టం, నాన్నను నెగటివ్ గా చూపించారని ఆరోపించటాన్ని బట్టి అక్కకు కథ అర్థం కాలేదేమో అనిపిస్తోంది. సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమినీ గణేశనే కదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ సావిత్రి లైఫ్ విషాదం కావటానికి ఆమె మద్యానికి అలవాటు కావటమే ప్రధాన కారణం. అయితే ఆమెకు మద్యం అలవాటు చేసింది, ఆమె అలా కావటానికి ప్రధాన కారణం జెమినీ గణేశన్ అని ప్రచారం ఉంది. వీటికి బలాన్ని చేకూరుస్తూ మహానటి సినిమాల్లో కొన్ని సీన్లు కూడా ఉన్నాయి. అయితే సావిత్రికి మద్యం అలవాటు చేసింది మా నాన్న, జెమినీ గణేశన్ కాదని ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత మద్యం అలవాటు చేసుకున్నారన్న కమలా గణేశన్ వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి చెప్పింది. అమ్మకు మద్యం అంటే చిరాకు. చిన్నప్పటి నుండి ఎక్కడైనా మద్యం గ్లాసు చూసినా వాసన వచ్చినా చిరాకు పడేదని మా పెద్దనాన్న చెప్పారు. కానీ ఆ తర్వాత మద్యానికి బానిసైన అమ్మను చూసి వాళ్లు ఆశ్చర్యపోయారట. అయితే అమ్మకు మద్యం అలవాటు నాన్న జెమినీ గణేశన్ చేసింది కాదు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత పార్టీల్లో సోషల్ డ్రింకింగ్ చేసేది, అలా అమ్మకు మద్యం అలవాటైంది. ఇక సావిత్రి చివరి రోజుల్లో జెమినీ గణేశన్ ఆమెను పట్టించుకోలేదనే ఆరోపణలపై స్పందిస్తూ నాన్నకు అమ్మంటే చాలా ఇష్టం కానీ అమ్మ చుట్టూ ఉన్న కొంతమంది నాన్నపై లేనిపోనివి నూరిపోశారు, అమ్మను రాబందుల్లా పీక్కుతింటూ నాన్నను దూరం చేశారు, చాలా సార్లు నాన్న అమ్మను కలుసుకునేందుకు ప్రయత్నించారు. ఒకానొక సందర్భంలో గొడదుకి మరీ అమ్మను చూడటానికి వచ్చారు కానీ పని వాళ్లు వాచ్మెన్లు అమ్మ దగ్గరకు రానియకుండా అడ్డుపడి తరిమేశారు. సావిత్రి చివరి క్షణాల్లో ఆమెను కలుసుకోవటానికి వచ్చిన జెమినీ గణేశన్ పైకి కుక్కల్ని వదిలారని కమలా గణేశన్ ఆరోపణలపై సావిత్రి కూతురు స్పందిస్తూ నాన్న అమ్మను కలుసుకోవటానికి వచ్చేవారు కానీ ఆయన్ని కలుసుకోవటానికి అమ్మకు ఇష్టం ఉండేది కాదు, అప్పుడు మేం చాలా చిన్నపిల్లలం సరిగ్గా గుర్తులేదు, ఆ రోజు ఏమైందో కాని అమ్మ కుక్కల్ని వదిలారు అనటం కరెక్ట్ కాదని, మా ఇంట్లో చాలా కుక్కలు ఉండేవి, నాన్న ఇంటికి వచ్చిన సందర్భంలో గొడవ జరిగితే కుక్కలు కూడా వచ్చి ఉండవచ్చు, ఆ విషయం తనకు గుర్తులేదన్నారు. అమ్మ కోసం నాన్న గోడ దూకి వచ్చినప్పుడు నాన్నని కారులో అక్కే తీసుకువచ్చినట్లు తర్వాత నాకు చెప్పింది. ఆ టైంలో నాన్న అమ్మను కలవటం కోసం ప్రయత్నిస్తుంటే అక్క కూడా కలిసి వచ్చింది, అక్క బయట వెయిట్ చేస్తే నాన్న లోపలికి వెళ్లారు, అప్పుడే గొడవైంది. మహానటి చిత్రం జెమినీ గణేశన్ కూతుళ్లకు సావిత్రి కూతుళ్లకు మధ్య వివాదం రాజేసిందనే వార్తల్లో నిజం లేదన్నారు సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి. ఎవరు ఏమనుకున్నా మేం జెమినీ గణేశన్ కూతుళ్ళం, మా నాన్న నుండి వచ్చిన ఆస్తి మా రిలేషన్షిప్, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అయితే అక్క మరోసారి సినిమా చూసి సినిమా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నా అన్నారు సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.